రాజా మండలంలో గురువారం పంచాయతీ పరశురంపేటలో 30 మంది నిరుపేదలకు కరోనా సందర్భంగా సృజన విద్యాలయ సంస్థ అధినేత ఏ జయనర్దన్ రావు నాయుడు సౌజన్యంతో ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ యూనియన్ లీడర్ ఎం మదన్ మోహన్ చేతుల మీదుగా వంగర ఎంఈఓ వై దుర్గారావు ఆదిలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు నిరుపేదలకు పంపిణీ చేయడం అనేది. ఈ కార్యక్రమంలో కె గోవిందరావు ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు.